డియర్ ఫార్మర్స్, నా పేరు రత్నాకర్ రెడ్డి, కళాశీర్స్ కంపెనీ ఏరియా మేనేజర్, వరంగల్ హెడ్ క్వార్టర్. మరియు నా టీఎస్ఎల్ వరంగల్ హెడ్ క్వార్టర్ నారాజ్తో పాటు ఇలా మా ఆర్ట్ పేపర్ కళాశ్ కంపెనీ ఆర్ట్ పేపర్ బీడర్ సగరే సార్తో కలిసి ఈరోజు మనము పరకాల నాగారం విలేజ్లో గల పోతరాజ భద్రయ్య గారి చేనులో మన కళాశ్ కంపెనీ ఆర్ఎండి చిల్లి ఆర్ఎండి ఉంది. దాంతోపాటు ఈ రైతు మనది అధిక దిగుబడి చాయిపేడు 807తో పాటు 919 కూడా నాటడం జరిగింది. ఈరోజు మనకు అందుబాటులో లేడు, మార్కెట్కి వెళ్ళండి. ఈరోజు 807 కాయ ఎండుకాయ పట్టుకొని మార్కెట్కి వెళ్ళిండు. సో నేను ఏమంటున్నానంటే, ఓకే ఈరోజు రేటు ఆయనకి 14,500 రూపాయలు పడింది. అంటే ఎందుకంటే వేరే అదర్ కంపెనీ మిర్చి అందులో మిక్స్ చేయడం వల్ల 14,500 పడింది అనేది ఆయన భావన. ఆయన కూడా అదే వ్యక్తం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు ముగ్గురు రైతులు నాగరపల్లి రైతులు వేసుకపోతే వాళ్ళది 15,000 16,000 పడింది. అంటే మంచిగా వేసుకపోయిన వాళ్ళు 16,000 కూడా పడింది. ఈరోజు మంచి రేటు పలిగింది 807కు. అందరూ 807 కావాలని చాలామంది బయ్యర్లు తీసుకుంటున్నారట. సో ఇది మంచి పరిణామం. ఇప్పుడు చిల్లీ రేటు పెరగడం వల్ల రైతులకు కూడా మంచి పరిణామం. ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి విషయం. బాగా పెట్టుబడి పెట్టిళ్ళు రేట్లేమో అన్ని రకాల మిర్చి రేట్లు పడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు రైతులు. ఈరోజు మాత్రము మన భద్రనగారికి ఫోన్ చేస్తే ఈరోజు మార్కెట్ మనది మంచి హై ప్రైస్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు మన ఇలా 807 వేసుకున్న రైతు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు అంటే, మామూలుగా 807 ఏంటంటే బుషి టైపు, ఎర్లీ కాయడం వల్ల గుండ్రంగా ఉండి మొక్క చిక్కగా కాయడం వల్ల చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈరోజు 29/1/2024 ఈయన ఫస్ట్ హార్వెస్ట్ అయిన తర్వాత చేను ఒకసారి నారా చేను వేయించు ఒకసారి, అది ఎంత మొత్తం పచ్చగా ఎగురొచ్చి 29/1/2024 ఈరోజు. అసలు మామూలుగా మామూలుగా ఏంటంటే వేరే వేరే చేనులన్నీ ఎత్తిపోయినాయి. ఇప్పుడు ఈ ఏరియాలో కూడా ఉడ్డంబడి ఉన్న చేనులు మొత్తం ఎత్తిపోయినాయి. ఎట్లా అంటే అసలు తెగుళ్ళ పరంగా అంటే బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్ తోటి అసలు చేనులు చేనులే ఎత్తిపోతున్నాయి. కానీ మన 807 మిర్చి ఒకసారి చూడండి, ఫుల్ ఫ్లవరింగ్ తోటి సెకండ్ క్రాప్ ఇది ఎట్లున్నది చూడండి. ఫస్ట్ క్రాప్ తెంపిన తర్వాత సెకండ్ క్రాప్ ఎట్లుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో అన్ని రకాల మిర్చిలల్లో 12% ఎక్కువ అవుతుంది. అదే 807కు చెట్టు మీద ఇప్పుడు ఇది 85% డ్రై అయింది. ఎంత థిక్ కలర్ తోటి రెడ్ కలర్ తోటి ఉండండి చూడండి. ఇది తాళలేదు, తాళ పర్సెంట్ చాలా తక్కువ. ఇగో చూడండి ఎంత ఎంత నిండు కలర్ ఉన్నదో. ప్రతి ఒక్క రైతు సోదరులు 807 మిర్చి నాటుకోండి. ఎందుకంటే ఇది ఫార్మర్ ఫ్రెండ్లీ హైబ్రిడ్. అందుకే మేము పదే పదే చెప్తున్నాం, ఒక వారం అటు ఇటు మందు అయినా ఆగే రకం ఇది. అరే ఇది ఎంత బాగుంది చూడండి. ఇగో ఇదంతా సెకండ్ క్రాప్, సెకండ్ క్రాప్ ఉన్నది వేరే ఛానల్ ఎక్కడన్నా ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఎందుకంటే నేను అనేది మేము ఎందుకు చెప్తున్నాం, రైతుకు మంచి చేయాలని చూడండి. ఇగో కాయ కలర్ చూడండి, అసలు ఏమైనా మచ్చ ఉన్నదా? గింత కూడా మచ్చలేదు. ఇకపోతే మనకు చేను పట్టుకున్నది కొంచెం గుబురుగుంటది, పట్టుకుంటుంది పట్టుకున్నది అని ఒక భావన ఉన్నది. ఇగో నేను ఎంత ఎత్తున్నా చూపించు ఒకసారి, చూపించు. నన్ను అయితే ప్రతి ఒక్కరు గుర్తుపట్టి ఉంటారు నేను ఎంత ఎత్తున్నది. ఇప్పుడు ఈ చెట్టు మొక్క ఎంతవరకు వచ్చింది చూడండి. నిన్న సుందర్శాల దగ్గర ఎట్లయితే కొత్తగా బ్రాంచెస్ వచ్చి ఎంత ఎంత ఎత్తు పెరిగిందో, ఈ 807 ఈరోజు ఇదే నాగారం విలేజ్ రోడ్డుకి అయిపోతిపల్లి వే రోడ్డు, ఇది వెంకటాపురం అయిపోతిపల్లి వే రోడ్డుకు ఎంత బాగుందో చూడండి. రోడ్డుకే ఉంటుంది బిట్టు, ఎవరైనా చూసుకోవచ్చు. ఈ టైంలో మామూలుగా వేరే మిర్చి రకాలన్నీ ఈ బ్లాక్ సిస్ ఎఫెక్ట్ తోటి డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ అయినాయి. ఇంకా అసలు కింట అరకింట వెళ్తుందని నమ్మకం లేదు. కానీ 807లో ఎంత చిక్క క్రాప్ తోటి ఎంత నీట్గా ఉన్నది చూడండి. ఇంత పచ్చగా ఉన్నది. జూన్ ఆగస్టు సెప్టెంబర్ నాటినప్పుడు తోట ఏ విధంగా ఉన్నదో అట్లా ఉన్నది మీరు గమనించవచ్చు. ఇంత చిక్కడి క్రాప్ ఉన్నది. ఇగో ఇదంతా తెంపిండు. ఇగో మీ అనేది ఏంటంటే ఒకసారి తెంపితే ఒక కాయ 807 కాయ తెంపితే 3 కాయలు పడతాయి. ఒక కనుపు దగ్గర 3 కాయలు వచ్చే అవకాశం ఉన్నది చిక్కడి క్రాపు. ఇది చూపించి రా ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ ఇది చూపించు రైతే కదా. ఇగో ఇది చూడండి, ఇది ఫస్ట్ హార్వెస్ట్ అయిన తర్వాత ఎంత చిక్కడి క్రాప్ ఉన్నది చూడండి. ఇక మీరే చూడండి, మామూలుగా ఇన్ని కాయలు ఏ చేనాలు ఉన్నాయా ఎక్కడ ఉన్నాయో మీరు చూసిల్లా ఒకసారి నాకు చెప్పులు. ఇట్లా పలాం కాడకి ఇట్లా కాసిందని చెప్పు, నేను చూస్తా, నేను కూడా చూస్తా. నేను దాని గురించి చూడండి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నా. ఇక చూడండి ఎంత చిక్కడి క్రాప్. నేను అంతే చెప్తున్నా, ఒక కాయ తెంపితే కాయ సైజులో నాణ్యత తగ్గదు, సైజు ఉంటుంది, విడత ఆల్సో సేమ్ ఉంటుంది. ఈ దగ్గర కనుపు ఇంకా ఒకసారి క్రాప్ తెంపితే ఇంకా దగ్గర పుడుతుంది. దీని దగ్గర ఉన్న ప్రత్యేక గుణం అది సాలగూడు మాదిరి ఈ మొక్క. ఒకసారి చేను గురించి చూపించు వీళ్ళందరికీ రైతులకు ఎంత నీట్గా ఉన్నదో.
ఇట్లా కాయాలే రైతుకు 40 క్వింటాల కాయ ఈజీగా వెళ్తుంది. ఇట్లా ఈ కాయ చంపిన తర్వాత ఎట్లా కాసింది చూడండి. ఎట్లా ఎన్ని అసలు ఇది అన్న కాయలు దగ్గర ఎంత దూరం ఉన్నాయో చూసుకో ఒకసారి. ఎంత దగ్గర ఉన్నాయో చూడండి, దూరం ఉన్నాయా దగ్గర ఉన్నాయో మీరే గమనించండి. ఇది గంబెట్టి అతుకు పెట్టినట్టే, మన ఒక సినిమా ఆర్ట్ మాదిరిగా గంబెట్టి అతుకు పెట్టినట్టే ఉన్నాయి చూడండి. అసలు ఇది అన్న ఇట్లా వెళ్ళి పంట జరుగుతున్నాయి చూడు, కుచ్చబడ్డాయి. కాబట్టి రైతు సోదరులు, ఒక క్రాప్ చంపినాక కంపల్సరీ 807 వదలకండి. 807 వదిలితే మీరు నష్టపోయినట్టే. మీరు మిగతా చేనులు వదులుకున్న ఇబ్బంది లేదు, కానీ 807 మాత్రం మీరు వదిలితే మీరు మీకు తప్పు చేసినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ఇది రెగ్యులర్గా మందులు స్ప్రే చేసుకుంటూ ఉంటే మీకు మే నెల వరకు కాసే దమ్మున్న హైబ్రిడ్ ఇది. కలాష్ కంపెనీ దమ్మున్న హైబ్రిడ్ ఉన్నాయి, దీని దాంట్లో భాగంగా ఈ 807 కూడా దమ్మున్న హైబ్రిడే. మళ్ళీ ఇట్లా తీసుకురా, ఇప్పుడు తీసుకురా, ఇదే భద్రణ నంబర్. నేను పోస్ట్ చేస్తా మార్కెట్లో, ఎంత పడ్డదో అడగండి. మన 807కు డిమాండ్ ఎక్కువ ఉందా, వేరే దానికి డిమాండ్ ఎక్కువ ఉందా చెప్తాడు. ఇలా ఆయన చెప్తున్నాడు అన్న, మనది బాగా మంచి రేట్ పోతుంది అన్న, సూపర్ రేట్ పడ్డది వారన్న. ఇది చూడండి, ఇక్కడ చూడు, ఇది సెకండ్ క్రాప్ చూడు, ఎంత దగ్గర క్రాప్ గుత్తులు గుత్తులు కాసింది. అమ్మ ఏంది ఇట్లాగా, ఈ అన్నీ వేరే వేరే చేనులు అన్నీ మొత్తం ఇంకా డ్యామేజ్ అని 807 చూడు. ఇట్లా గింత నీట్గా ఉన్నదా ఇది చూడు, కొమ్మ చూడు ఒకసారి, కొమ్మ చూడు కదా. దీన్ని కనుక మీరు వదులుకుంటే మీకు మీరు తప్పు చేసినట్టే. అనవసరంగా ఒక 20 క్వింటాల కాపు వెనక సిరి కాసే కాపు 20 నుంచి కాపు కొనగొట్టుకున్నట్టే. ఇట్లా అన్నారు ఇటు నుంచి ఇది చూడు, ఇట్లా కాసి బ్రహ్మాండమైన హైబ్రిడ్. కాబట్టి రైతు సోదరులు, ఇది ఒకసారి క్రాప్ చూడండి, ఇది చూడండి ఒకసారి, ఇది ఎంత ఇది ఒక అంత కొడితే జానం లేదు. ఒక 30 కాయలున్నాయి, ఈజీగా 30 కాయలున్నాయి చూడండి. కాబట్టి రైతు సోదరులు ఇక్కడ ఎంత చిక్కు గ్రామ్ మన గంబెట్టి ఫస్ట్ దానికన్నా ఎక్కువ కాసింది, ఎక్కువ కాసింది. మళ్ళీ సైజు కూడా తగ్గలేదు, ఇంకా దానికన్నా ఇంకా సైజు బాగా వచ్చింది. అదే భద్రన కూడా కట్టే అంటాను, ఫస్ట్ దానికంటే ఇప్పుడు సెకండ్ మంచిగా వచ్చింది అలా అంటాను. కాబట్టి రైతు సోదరులు, ఈ కలాస్ కంపెనీకి సంబంధించిన దమ్మున్న హైబ్రిడ్లు నాటుకొని మీరు అధిక దిగుబడి అధిక రాబడి సాధించండి అని మా కలాసీస్ కంపెనీ మేనేజ్మెంట్ అను మార్కెటింగ్ సేల్స్ ఏం తరపున కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే మాకు తెలుసు హైబ్రిడ్ ఏది ఏంది, దాని క్యారెక్టర్ ఏంది, దాని కథ ఏంది. సరే మార్కెట్లో ఈరోజు మందంగా ఉన్నప్పుడు అది అన్ని రకాల మిర్చిలు పడిపోయినాయి, కలాష్ కంపెనీ ఒక్కటే పడిపోలేదు. ఈరోజు కలాష్ కంపెనీకి కలర్ బాగుంది, ఇదే కావాలని చెప్పి ఇలా భయ తొందరపడి అందరూ కొనేటోళ్ళు అందరూ మనదే కొంటున్నారట, దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఖచ్చితంగా మన హైబ్రిడ్లు వేసుకొని అధిక దిగుబడి సాధిస్తే మీరు మీ కుటుంబం సంతోషంతో పాటు మేము కూడా సంతోషపడతాం. ధన్యవాదాలు.